హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో మీరు తమ్నేలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ టైంలో నా మార్నింగ్ రొటీన్ మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను మార్నింగ్ 7కి లెగుస్తాను. ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను మార్నింగ్ 7కి లెగుస్తాను. లేచేటప్పటికి క్లైమేట్ చూసారు కదా ఎంత చల్లగా ఉందో. ఏంటంటే లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి పాలు అలాగే కర్రీ వండటానికి వెజిటేబుల్స్ అన్నీ బయట పెట్టుకుంటాను. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే గోరువెచ్చని వాటర్ తాగటం నాకు అలవాటు. చలికాలంలో అట్లాగే నార్మల్గా ఏదైనా వర్షం పడినా ఇట్లా చల్లగా ఉన్న టైంలో నేను హాట్ వాటర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కూడా హాట్ వాటర్ తాగితే చాలా మంచిది కదా ఫ్రెండ్స్. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. హాట్ వాటర్ హీట్ చేసుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని. తర్వాత నేను ఏం చేస్తా అంటే మా హస్బెండ్ 10:30కి ఈ టైంలో వెళ్తారు. కాబట్టి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ కర్రీ అను రైస్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను, వేడిగా లేకుండా. కాబట్టి రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు బియ్యం వాష్ చేసుకుంటున్నాను. ఏంటంటే మాకు బియ్యం ఊరి నుంచి వస్తాయన్నమాట, మట్టిగడ్డలు అట్లా ఏమైనా ఉన్నా లేకుండా నేను అన్నీ చూసుకొని వాష్ చేసుకొని నేను నానబెట్టుకొని అక్కడ పెట్టుకుంటాను. మా వీడియోస్ కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను బియ్యం వాష్ చేసేసుకొని దానికి సరిపడినంత వాటరు పెట్టేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటాను. లిడ్ పెట్టేసుకొని నేను కుక్కర్లోనే అన్నం ఎక్కువగా వండుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము రైస్ కుక్కర్లో రైస్ అసలు తినము. నార్మల్గా నాకు అంత టైం ఉండదు కాబట్టి ఎప్పుడు మేము కుక్కర్లోనే అన్నం ప్రిపేర్ చేసుకొని తింటాము. ఏంటంటే ఆఫ్టర్నూను నేను మా పాప వండుకొని తింటాము, మార్నింగ్ మా హస్బెండ్ వరకు పెడతాను. ఇప్పుడు ఏంటంటే హాట్ వాటరు హీట్ అయిపోయినాయి, ఒక గ్లాస్ మొత్తం తాగుతాను మార్నింగ్ లేవగానే. నేను ప్రెగ్నెన్సీ టైంలో నా డైట్ ప్లాన్ ఏంటి, నేను ఎలా తీసుకుంటాను, ఏమేమి ఫుడ్స్ తీసుకుంటాను, అవన్నీ కూడా నెక్స్ట్ నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైంలో కొంచెం వీడియోస్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవడం అంటే కొంచెం కష్టమైన పని కదా. కాబట్టి నాకు టైం ఉంటే ఆ వీడియో కూడా చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ నేను చేసే రెండో పని ఏంటంటే బయట వెళ్ళి వాకిలు జిమ్ముతాను. అంటే కళ్ళాబ్ జల్లి వాకిలు చిమ్మటం అంటారు కదా, ఆ పని చేసుకుంటాను. అది అయిపోయిన వెంటనే వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. నేను ఈరోజు చేసిన కర్రీ ఏంటంటే సొరకాయ పాలు పోసి వండే అన్నమాట కర్రీ. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఈ కర్రీ మీకు కావాలి, ఎట్లా చేయాలి, ఏంటి అని చెప్పి మీకు కావాలనుకుంటే ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను చేస్తాను. ఇదైతే మా అత్తయ్య నేర్పించారన్నమాట కర్రీ. నాకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్గా కర్రీస్ తిని తిని, అంటే దొండకాయ, బెండకాయ, పప్పు, సాంబార్ ఇట్లా రెగ్యులర్గా తిని ఏదైనా బోరు కొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ కర్రీ అసలు నచ్చుతుంది, బాగా చాలా బాగుంటుంది. నేను అసలు ఫస్ట్లో సొరకాయ తినేదాన్ని కాదు, తర్వాత మా అత్తయ్య నేర్పించారు ఈ కర్రీ. నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి మేము ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కర్రీస్ రెగ్యులర్ కర్రీస్ తిని తిని బోర్ కొడితే డిఫరెంట్గా ఇట్లా చేసుకుంటూ ఉంటాము. మీకు కూడా ఈ కర్రీ కావాలన్నా, అంటే ఎవరికైనా ఈ కర్రీ ఎలా చేస్తారు ఏంటి తెలియకపోతే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఖచ్చితంగా రెసిపీ కూడా పెడతాను. చూడండి, ఫాస్ట్గా కర్రీ అంతా ప్రిపేర్ చేసేసుకుంటాను నేను మార్నింగ్. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కొక్క టైంకి వెళ్ళే, అంటే వర్క్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి మార్నింగే వెళ్ళిపోతారు. కాబట్టి నేనేంటంటే 7:00, 7:30, 8 కల్లా అన్ని కర్రీస్ టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే 8కి మా పాప లేగిస్తే నాకు అసలు పని చేయటానికి కుదరదు, తను చూసుకోవడానికే సరిపోతుంది. అందుకని చెప్పి ఒక 1 హవర్ 1 హవర్లోనే నేను అన్ని పనులు ఫినిష్ చేసుకుంటాను. అట్లాగే వాకిలు జిమ్మే టైంలో బయట మెల్లాలో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ నేను వాకింగ్ చేస్తాను. ఎప్పుడైనా హెల్త్ కొంచెం బాగోపోతే వాకింగ్ చేయటం అవాయిడ్ చేసేస్తాను.
చేయను. ఎందుకంటే ఈ టైంలో కొంచెం నీరసంగా ఉండటం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం అట్లా ఎక్కువగా అనిపించినప్పుడు నేను అంత ఎక్కువ పని చేయలేను అన్నమాట. అందుకని నేను వాకింగ్ చేయటం అవాయిడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ కర్రీ కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఏంటంటే ఒకదాని మీద పాలు పెట్టుకున్నాను, ఒకదాని మీద కర్రీ పెట్టుకున్నాను, రెండు ఒకే టైంలో అయిపోతాయి. చూడండి, కర్రీ తిరుమాత వేసేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ నాకు ఎవరైనా మెసేజెస్ చేసినా, ఎవరైనా ఫోన్ చేశారా లేదా అని ఒక 5 మినిట్స్ చూసుకుంటాను అన్నమాట ఫోను. ఎవరైనా కాల్ చేసింది ఉన్నా, లేకపోతే ఎవరైనా మెసేజ్ చేసిన ఉన్నా వాళ్ళకి రిప్లై ఇస్తా, చూసుకుంటాను ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ సబ్జా గింజలు అన్నమాట, అంటే ఒక డే వచ్చేసి బార్లీ వాటర్ తాగుతాను, ఒక డే వచ్చేసి మజ్జిగ తాగుతాను ఎక్కువగా, 1 డే వచ్చేసి సబ్జా వాటర్. ఈరోజు ఏంటంటే సబ్జా వాటర్ నానబెట్టుకొని 10:30 నుంచి 4 ఆ టైం కల్లా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ తాగేస్తానన్నమాట. అది చూడండి, అందుకని వాటర్ పోసుకొని ఆ సబ్జా వాటర్ సబ్జా గింజల్ని నానబెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ కర్రీ అను మిల్క్ అయిపోయిన వెంటనే ఏం చేస్తానంటే ఇల్లు క్లీన్ చేసుకుంటాను. అంటే మా హస్బెండ్ లేచే టైం కల్లా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను నీట్గా. టైం ఉంటే ఒక్కో రోజు మా పాప లేచేదానికన్నా ముందే ఇల్లు కూడా మాపేసి క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటాను. టైం లేకపోతే మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఒక్కో రోజు ఒక్కో టైం అవుతుందన్నమాట నాకు మా పాపతో. ఎందుకంటే మా పాప ఒక రోజు 8:30 లెగుస్తుంది, ఒకరోజు ఏమో 7 లెగుస్తుంది. ఆ టైమ్స్ కొంచెం నాకు అడ్జస్ట్ అవ్వవు అన్నమాట. నేను ఇంకా అలా చేసుకుంటాను, అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి ఆ టైంని కవర్ చేసేసుకుంటాను నేను. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తే మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు. చూడండి, ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో, మీకు చూపించాలనిపించి చూపించాను. కర్రీ ప్రిపేర్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో పాలు పోసుకుంటే లాస్ట్ కర్రీ ప్రిపరేషన్ కూడా మొత్తం అయిపోతుంది. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మా పాప నేను వర్క్ చేసుకునేటప్పటికి మా పాప ఇంకా లెగవలేదు. చూడండి, మాప వేసుకొని నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటంటే తర్వాత వెంటనే టిఫిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాను. చూడండి, నాకు ఈ పని అంతా అయిపోవడానికి 8 అయింది టైము. కర్రీ అంటే టిఫిన్ ప్రిపరేషన్ మా పాపను రెడీ చేసుకొని ఇంకా స్కూల్కి పంపించేస్తున్నాను. ఈ పాప మా పాప లేవగానే గొడవ గొడవ చేస్తా, నాకు వీడియో తీసేంత టైం లేక నేను తీయలేదు. మా పాప స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు, నర్సరీలో జాయిన్ చేసాము. తనతో అంత టైం అంతా కుదరట్లేదు, అందుకని మొత్తం టిఫిన్ మా పాపకి స్నానం చేయించి 9 కల్లా పంపించేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.